Hi friends, welcome to Swadeshi Vantalu. Ee roju man channel lo maroka quick recipe chicken pepper fry chuddamu. Idi side dish laga chala baaguntundi. First manam ikkada masala ready cheskundamu. Stove on cheskoni oka pan teskoni danlo 1 tablespoon fennel seeds, soompu, 1 tablespoon jeera, 1 tablespoon miriyalu. వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని కొంచెం ఆరేంత వరకు పక్కన పెట్టుకొని తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీనిలో 3 బిర్యానీ ఆకులు అలానే కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇది జస్ట్ ఒకసారి అలా టాస్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ తీసుకోవాలి. వీటిని అలా కంటిన్యూస్గా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్, అంటే మన టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని వీటిని బాగా దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ మొత్తం ఫ్రై అయిపోవాలి ఆనియన్స్ మొత్తం. ఇప్పుడు దీనిలో నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలని ఇంతకుముందు ఆనియన్స్తో పాటైనా తీసుకోవచ్చు. పైన లిడ్ ఏమీ పెట్టకుండా కంటిన్యూస్గా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పెప్పర్ మసాలాన్ని మొత్తాన్ని వేసుకోవాలి. దీన్ని బాగా ఇందులో మిక్స్ చేయాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇంకా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని 1 మినిట్ ముందల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా లాస్ట్లో వేసుకోవడం వల్ల దీని ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ముక్క ఉడికిందా లేదా చూసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మీకు ఇష్టమైతే కొంచెం ఒక 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది డ్రై కర్రీ, రసంలో కానీ సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వదేశీ వంటలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.